Hi friends, welcome to Tech News Telugu. Heroes manam LG Smart TV ni manam mobile tone ela operate cheyalo ane దాని గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి LG TV Plus, ఈ LG TV Plus అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది అఫీషియల్ యాప్, LG ఎలక్ట్రానిక్స్ LG వాడు డెవలప్ చేసిన యాప్ ఇది. ఇన్స్టాల్ చేసిన తర్వాత కిందకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా webOS LG TV Plus అంటే webOS ఉండే LG టీవీలకి సపోర్ట్ చేస్తుంది ఈ యాప్ అనేది. ఓకే, లాగిన్ అయిన తర్వాత UI అనేది ఈ విధంగా ఉంటుంది. మనం దీంట్లోంచి సాంగ్స్ ప్లే చేయొచ్చు, లేదంటే ఏదైనా వీడియోస్ ప్లే చేయొచ్చు, ఫొటోస్ ప్లే చేయొచ్చు. ఈ విధంగా వీడియోస్, ఫొటోస్ అండ్ మ్యూజిక్ అనేది ప్లే అనేది చేయొచ్చు. దీంట్లో మన మొబైల్తోనే మన LG స్మార్ట్ టీవీని ఆపరేట్ చేయొచ్చు. ఈ webOS టీవీలన్నీ ఈ రిమోట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది యాక్చువల్గా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని మీ మొబైల్లో వైఫై, మీ టీవీలో ఉండే వైఫై సేమ్ వైఫై అయి ఉండాలి. సేమ్ వైఫైలో ఉంటేనే ఈ యాప్ అనేది వర్క్ అవుతుంది. మీరు అదర్ మొబైల్ నెట్వర్క్లో ఉన్న ఇక్కడున్న యాప్ అనేది పనిచేయదు. మీకు సపోర్టెడ్ మోడల్స్ ఇక్కడ కింద ఇచ్చున్నారు. ఈ లింక్లో నేను కింద లింక్ ఇచ్చున్నాను, లింక్లోకి పోతే మీకు సపోర్టెడ్ మోడల్స్ అనేవి వాళ్ళు ఇచ్చున్నారు. ఈ విధంగా లిస్ట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఈ యాప్ సపోర్ట్ చేసేది. ఈ విధంగా లిస్ట్ ఆఫ్ మోడల్స్ ఇచ్చారు. రిక్వైర్డ్ పర్మిషన్స్కి వస్తే ఇది స్టోరేజ్ పర్మిషన్స్ అడుగుతుంది, ఎందుకంటే ఫొటోస్ని యాక్సెస్ చేయడానికి, వీడియోస్ని, మ్యూజిక్ని యాక్సెస్ చేయడానికి. లొకేషన్ అడుగుతుంది, ఎందుకంటే మీ మొబైల్ని మీ టీవీలో మిర్రర్ చేయడానికి ఆ యాక్సెస్ అనేది దీంట్లో ఇవ్వాలి. ఆప్షనల్ అంటే ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యాలెండర్ ఇస్తే మన క్యాలెండర్ రీడ్ చేసుకొని మనకి టీవీలో డిస్ప్లే అనేది చేస్తుంది webOS టీవీ అండ్ ఎబో. ఇది ఓన్లీ 2016 webOS టీవీ అండ్ ఎబో ఉన్న మోడల్స్కి మటుకే ఈ ఆప్షను. మీ మొబైల్ అట్లీస్ట్ 6.0 కన్నా ఎక్కువ ఉండాలి. మీ వాయిస్ అనేది 6.0 కన్నా ఎక్కువ ఉంటేనే ఈ యాప్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఈ విధంగా UI ఉంటుంది. మీరు వైఫైని టీవీకి కనెక్ట్ చేసిన వైఫైని సేమ్ మొబైల్ అండ్ టీవీ సేమ్ వైఫైలో ఉంచితే మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఈ విధంగా వైఫై యాక్సెస్ ఇస్తే మనకి కనెక్ట్ అనేది అవుతుంది. ఓకే, ఇది అఫీషియల్ యాప్ కాబట్టి కంపల్సరీగా వర్క్ అవుతుంది. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఈ యాప్ వర్క్ అవుతుందా లేదా అని. మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.